హాయ్ ఫ్రెండ్స్, టైం 5 o'clock అయింది. నేచర్ చూడండి ఎంత బాగుందో. చాలా ప్లెజెంట్గా ఉనింది నేచర్. చాలా తక్కువసార్లు మనం 5 o'clock అలా లేస్తాం కదా. సో నేచర్ని చూశాను, మీకు కూడా చూపిద్దామని ఆ వీడియో క్లిప్పింగ్ తీయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనమైతే ఒక అర్జెంట్ ఫంక్షన్ మీద మనమైతే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ ఊరు వెళ్ళేటప్పుడు మధ్యలో పిలవాలి, అంటే మా అక్క వాళ్ళని వాళ్ళని పిలవాలి. సో వాళ్ళని పిలిచి నెక్స్ట్ ఈరోజు నైట్ స్టే ఎక్కడ చేస్తాం, మనం అనుకున్న ప్లేస్కి ఎప్పుడు రీచ్ అవుతాం అనేది ఈ బ్లాగ్లో పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బ్లాగ్లో ఏంటంటే ఒక ట్రావెలింగ్ బ్లాగ్ లాగా, అంటే ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లో మనం దేంట్లో జర్నీ చేస్తా ఉన్నాం, ఏ వేలో మనం వెళ్తా ఉన్నాం అనేది చూద్దాం. మేము వచ్చేసి 10:30-11 ఆ టైంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. బెంగళూరు టు ఫస్ట్ పలమనేర్ వెళ్తున్నాము. అది కూడా బైక్లో వెళ్తున్నాం అనమాట. మా దగ్గర వచ్చేసి 7 bags లగేజ్ ఉన్నిందనమాట. మేము వెళ్ళే ఫంక్షన్కి లగేజ్ ఉంది, అలానే ఫంక్షన్ కోసం షాపింగ్ చేశాను. ఆ వీడియో కూడా తొందరలో వస్తుంది. అది ఆ లగేజ్ ఉన్నింది, అలానే ఇంకొన్ని అక్కడ దారిలో తినేదానికి అలానే మా బట్టలు అన్నీ తీసుకొని వెళ్తున్నాం కదా. సో లగేజ్ ఎక్కువగా అయిపోయింది. సో నేను కంప్లీట్గా వీడియో కూడా తీయలేకపోయాను లగేజ్ ఎక్కువ అవ్వడం వల్ల. చాలా కష్టమైపోయింది లగేజ్ ఒకటి అలానే బైక్లో. ఆ రోజు డైలీ ఎండ ఉండేది కాదు, ఆ రోజే చాలా ఎండగా ఉన్నింది, అదొక ఇబ్బంది అయిపోయింది. అసలు మధ్యలో జర్నీ చేయడం జరిగింది, కాకపోతే మేము సేఫ్గానే రీచ్ అయ్యాము. చాలా హ్యాపీగా జరిగింది జర్నీ మాత్రం, అంతా సేఫ్గా నిదానంగానే మేము ఇంటికి రావడం జరిగింది. తర్వాత ఇంకా నేను మీకు ముందు వీడియోస్లో చూపించాను కదా, హొస్కోట టోల్గేట్ దాటితే బెంగళూరు దాటేసినట్లే. సో అది దాటిన తర్వాత ఇంకా మేము ఇంకా తర్వాత నేను ఆల్మోస్ట్ ట్రై చేశాను, చేసినంత వరకు నేను వీడియో షూట్ చేశాను, అది మీకు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ గోల్డెన్ అమూర్ రిసార్ట్ అని ఉంటుంది, అది ఈజిప్టియన్ రిసార్ట్. చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ రిసార్ట్ అయితే. మీరు ఎప్పుడైనా బెంగళూరుకి వచ్చినప్పుడు ఆ రిసార్ట్లో స్టే చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఇంకొక దగ్గర స్టాప్ తీసుకున్నాము పలమనేర్ వెళ్ళేదారిలో. సో అక్కడ తీసుకున్న దగ్గర ఒక 2-3 క్లిప్స్ తీసుకున్నాను, ఆ క్లిప్పింగ్స్ వచ్చేసి మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వచ్చేసి అక్టోబర్ 6 జర్నీ అనమాట. అక్టోబర్ 7 నా బర్త్డే, అంటే నా బర్త్డే ముందు రోజు. దీనిలో వచ్చేసి అక్టోబర్ 6 అలానే అక్టోబర్ 7 మిడ్నైట్ వరకు నా బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అనేది దీంతో యాడ్ చేశాను. అక్టోబర్ 6 అంతా జర్నీ చేశాము, పలమనేర్లో చూసేసుకొని అక్కడ నుంచి పీలేర్కి వెళ్ళడం జరిగింది. మిడ్నైట్ సెలబ్రేషన్స్ వచ్చి నా బర్త్డేవి పీలేర్లో జరిగాయి. పీలేర్ అంటే తరుణ్ సాయి వాళ్ళు ఉండేది పీలేర్లో. సో అక్కడ జరిగిన నా బర్త్డే సెలబ్రేషన్స్. ఇవి వచ్చేసి అక్టోబర్ 7 2 o'clockకి జరిగిన సెలబ్రేషన్స్ అనమాట. వచ్చేసి సర్ప్రైజ్ సెలబ్రేషన్స్, ఎందుకంటే నాకు అస్సలు తెలియదు. అండ్ నెక్స్ట్ ముందు రోజు నైట్ నిద్ర లేదు, తర్వాత జర్నీ చేసాము, బాగా అలసిపోయాం కాబట్టి నిద్రపోతున్న టైంలో తరుణ్ సాయి సర్ప్రైజ్ చేశారు కేక్తో. ప్లీజ్ నెగ్లెట్ ద బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే అక్కడే పడుకొని ఉంటున్నప్పుడే మనకి బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. సో అక్కడే షూట్ చేయాల్సి వచ్చింది, అందుకనేసి అలా ఉంది. చాలా హ్యాపీగా ఉంది ఇప్పటికి వచ్చేసి, నాకు హ్యాపీ 24 ఇయర్స్ వచ్చేసాయి నాకు ఈరోజుతో. చాలా హ్యాపీగా ఉన్నింది సెలబ్రేషన్స్, అండ్ అందరు బ్లెస్సింగ్స్ వచ్చేసి నాకు చాలా వచ్చాయి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా బర్త్డేకి విష్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ అలానే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ పీలేర్లో ఉండేది అర్జున్ వాళ్ళ సెకండ్ సిస్టర్ అండి, పీలేర్లో ఉంటారు వాళ్ళు. తర్వాత వీడియోని అంతా చూసి ఎంజాయ్ చేయండి. Thank you so much for watching. Please like, share, comment and subscribe to my channel.